హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. అందరికీ హ్యాపీ దసరా మామ, విజయదశమి శుభాకాంక్షలు. అండ్ ఈ వీడియోలో ఒక 3 ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఉన్నాయి మామ, సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. సో నెక్స్ట్ వీడియోలో ఈరోజు విజయదశమి సందర్భంగా చాలా సినిమాలు విషయం చెప్తూ పోస్టర్ రిలీజ్ చేశారన్నమాట. ఆ పోస్టర్లో కొన్ని సినిమాలు థియేటర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు, కొన్ని సినిమాలు టీజర్ అనౌన్స్మెంట్ చేశారు, కొన్ని సినిమాలు ట్రైలర్ కూడా అనౌన్స్మెంట్ చేశారు మామ. మరి నెక్స్ట్ వీడియోలో లాట్ ఆఫ్ అప్డేట్స్ ఉంటాయి, సో ఆ వీడియో కోసం వెయిట్ చేయను మామ. అండ్ ఇప్పుడు అయితే మన మెయిన్ కంటెంట్ అయితే వచ్చేద్దాం. గేమ్ చేంజర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అప్కమింగ్ లేటెస్ట్ మూవీ. 2 డేస్ బ్యాక్ మన ఛానల్ మీకు అప్డేట్ ఇచ్చా, గేమ్ చేంజర్ మూవీ డిసెంబర్ మంత్లో వస్తే ఓకే, లేకపోతే జనవరి 10 విశ్వంబర సినిమా ఆ డేట్లో గేమ్ చేంజర్ మూవీ వస్తుందని చెప్పా. సో ఫైనల్ డిక్లేర్ అయిపోయింది. మనం చెప్పినట్టుగానే జనవరి 10 గేమ్ చేంజర్ మూవీ థియేటర్ రిలీజ్ కాబోతుంది. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ ఈరోజు ఈ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అఫిషియల్గా ఒక వీడియో రిలీజ్ చేస్తూ మనకైతే డేట్ అయితే లాక్ చేశారన్నమాట. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు మీకు చెప్తున్నాము ఏంటంటే, గేమ్ చేంజర్ మూవీ దాదాపుగా 3 ఇయర్స్ అవుతుంది ఇంతవరకు మనకు డేట్ లాక్ చేశారు రీసెంట్గా. మొత్తానికి ఆ డేట్లు ఎందుకు రాలేదంటే, సంక్రాంతి మెయిన్ ఫెస్టివల్ మామ, క్రిస్మస్కి వస్తే అంత హడావుడి ఉండదు మామ, సంక్రాంతి మెయిన్ ఫెస్టివల్ అనమాట. సో ప్రొడ్యూసర్ దిల్రాజు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరూ సజెషన్ ఇచ్చారనమాట సంక్రాంతికి తీసుకురండి అని. సో ఈ మాట మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారన్నమాట, దిల్రాజు గారు ఆయన ఒప్పుకున్నారు. సో మేము ఇంకో వేరే డేట్లో వస్తామని. అదేవిధంగా యువీ క్రియేషన్స్ అంటే విశ్వంబర సినిమాని ప్రొడ్యూస్ చేసేది ఆ బ్యానరే, సో వాళ్ళు కూడా ఒప్పుకున్నారన్నమాట, మీరు ఈ డేట్లో రండి, మేము వేరే డేట్లో వస్తామని. సో మొత్తానికి డిక్లేర్ అయిపోయింది జనవరి 10 గేమ్ చేంజర్. అండ్ విశ్వంబర ఇంకొక న్యూ డేట్ అయితే తొందరలో అనౌన్స్మెంట్ చేయబోతున్నారు, అది మామ మ్యాట్రా. ఓకే క్లియర్. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, లీలా వినోదం అండ్ ప్రముఖ యూట్యూబర్ అండ్ యాక్టర్ షణ్ముఖ్ జస్వంత్, సో తను నటిస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ మూవీ లీలా వినోదం. యాక్చువల్లీ ఈ సినిమా ఈ నెల అక్టోబర్ 8 ఈటీవీని ఓటీటీ అప్లో స్ట్రీమింగ్ కావాల్సింది పోస్ట్పోన్ చేశారన్నమాట. సో ఫైనల్లీ నెక్స్ట్ మంత్ నవంబర్ 8 ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఫైనల్ డేట్ అయితే లాక్కింది. నెక్స్ట్ 3rd ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, అన్స్టాపబుల్ సీజన్ 4 ఈరోజు అక్టోబర్ 12 ఒక యానిమేషన్ వీడియో రిలీజ్ చేస్తూ సూపర్ హీరో కాన్సెప్ట్తో ఒక వీడియో రిలీజ్ చేశాను మామ. అండ్ యానిమేషన్ అయితే అద్దరిపోయింది అండ్ ర్యాంప్ అనమాట. సో మొత్తానికి ఈ అక్టోబర్ మంత్లోనే అన్స్టాపబుల్ సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు, అది మామ మ్యాట్రా. ఒకసారి యూట్యూబ్లో వీడియో ఉంది అన్స్టాపబుల్ సీజన్ 4 అనౌన్స్మెంట్ గురించి, ఒక వీడియో ఉంది మామ, మీరు కూడా ఒక లుక్ వేయండి. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటాం మామ. బాయ్.